పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా వైద్యశాలను జిల్లా కలెక్టర్ శరత్ శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ఓపీ వార్డులో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా కేంద్రంలో గల పలు కార్యాలయ భవనాలను నూతన జిల్లా కార్యాలయ స్థలాలను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. सो ई रोज एरिया हॉस्पिटल जगित्याल संदर्शन चयन जी डीएमएचओ गारोटी सो मुख्य अड़ा चैपेस उ इंजक्षन इच्छे दर ओपी रिजिस्टर रासे दर का मंदल दिन चाहिए अभी विच आर् करेक्टबल अभी वैंने करेक्टमान सूपरिटेंडेंट आदेश जी मैं सूपरिटेंडेंट फोर डेसे अच्छी काबटी अंड ड्यूटी ओपी टाइमिंग्स करेक्ट उड़े विधा चयन चपा अंड ओपी टाइमिंग खचिता डाक्टर अदाट उ ओपी टाइमिंग खचिता मंचिगा
పేషెంట్స్ ని స్క్రీన్ చేసి సరైన ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు కూడా ఏది అందుబాటులో ఉన్నాయి ఏది అందుబాటులో లేవు అనే సమాచారం కూడా మరి కరెక్ట్ గా ఏమని చెప్పాం అదే విధంగా ఆపరేషన్ ఎక్స్రే థియేటర్ లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేయమని చెప్పాం ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కొంచెం మనం పాత బస్ స్టాండ్ ఇంక్లూడింగ్ జగిత్యాల నడిబొడ్డున అంటే ఆల్మోస్ట్ పట్టణం మధ్యలో ఉంది సో కొంచెం ఇన్కన్వీనియన్స్ గా ఉంది పేషెంట్స్ ఆల్మోస్ట్ మాకు 100 బెడ్స్ ఉంటే 118 మంది ఈ రోజు ఆక్యుపై ఉన్నారు బట్ రెండల్లో కూడా ఏసీ ఉన్నారు సో దీని ఏ విధంగా పక్కన ఏమైనా జాగా ఉందా అది కూడా చూడమని చెప్పాం రెండోది ఇంప్రూవ్మెంట్స్ కోసం ఆరోగ్యశ్రీ కింద మనకు 35% ఇక్కడ ఏమైనా సర్జరీస్ చేస్తే ఏరియా హాస్పిటల్లో డాక్టర్ సర్జరీస్ చేస్తే ఇక్కడే జరిగితే ఏరియా హాస్పిటల్లో 700-800 సర్జరీస్ చేయడానికి అవకాశం ఉంది ఆ 700-800 కేసెస్లో ఇక్కడ ఎన్ని మనం చేయగలం అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం మన ఒక క్రమపద్ధతిలో వెళ్ళగలిగితే ఆదాయం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది ఆ విధంగానే సూపర్డెన్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఇక్కడ ఒక్కటి మంచి తెలిసింది ఏంటంటే ఎవరు ఏ డాక్టర్ కానీ ఒక పైసా కానీ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నట్టే అనిపించింది నాకు చాలామందిని అడిగాను సో అలాంటి లేవు మనం డాక్టర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు సో అలాంటి లేవు మిగతా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోమని చెప్పాం ఒక 10-15 డేస్లో అవన్నీ కరెక్ట్ చేసుకోమని సూపరింటెండెంట్కి చెప్పడం జరిగింది డిఎంహెచ్ కూడా సూపర్విజన్ ఎప్పుడెప్పుడు నిరంతరం ఉంటుంది మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మరి వెంటనే మేము ఎప్పుడంటే అప్పుడు సర్ప్రైజ్ వస్తాం ఇట్ ఇస్ నాట్ దట్ చెప్పైతే రాం కాబట్టి ఏ ల్యాప్సెస్ ఉన్నా ఖచ్చితంగా చాలా కఠిన చర్యలు ఉంటాయి సో ఆ విధంగానే సూపరింటెండెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంచి సేవలు అందించమని చెప్పడం జరిగింది